my precious friend. It's a joy for me to greet you, to pray for you and bring you God's word for the blessing of this month. నా మూల్యమైన స్నేహితులారా, మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈ మాసానికైనా దేవుని వర్తమానము తీసుకుని వచ్చి మీకోసం ప్రార్థించడం నాకెంతో సంతోషం. I'd like to wish every one of you who is celebrating his or her birthday this month. ఈ నెలలో జన్మదినాన్ని జరుపుకుంటున్న మీలోని ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Anniversary this month. అలాగే వివాహ దినాన్ని జరుపుకుంటున్న వారందరికీ కూడా Happy birthday and happy anniversary. జన్మదినము మరియు వివాహ దిన శుభాకాంక్షలు. I want to give you a promise. నేను మీకు ఒక వాగ్దానం ఇవ్వాలనుకుంటున్నాను. It's found in Deuteronomy 7 and verse 13. అది ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13వ వచనంలోనిది. The Lord will love you. దేవుడు మిమ్మును ప్రేమిస్తాడు. Love you. ప్రేమిస్తాడు. Love you. ప్రేమిస్తూనే ఉంటాడు. And secondly, he will bless you. రెండవదిగా దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తాడు. He will bless. ఆయన మిమ్మును ఆశీర్వదిస్తాడు. He will bless you. ఆయన మిమ్మును ఆశీర్వదిస్తాడు. And thirdly, he will increase you. మూడవదిగా ఆయన మిమ్మును హెచ్చిస్తాడు. Increase. హెచ్చిస్తాడు. And increase you. హెచ్చిస్తూనే ఉంటాడు. That's the heart of God. అదే దేవుని హృదయం. He will increase you until you have received 1,000 times. మీరు 1,000 రెట్లు స్వీకరించేంత వరకు ఆయన మిమ్మల్ని దీవిస్తూనే ఉంటాడు. Yes, he has loved you and bound you with cords of love. అవును, ఆయన మిమ్మల్ని ప్రేమించి ఉన్నాడు. అంతేగాక స్నేహమనే బంధముతో బంధించి ఆకర్షించి ఉన్నాడు. Hosea 11 and verse 4 says so. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగున తెలియజేస్తుంది. He has drawn you with his love. ఆయన తన ప్రేమతో మిమ్మల్ని ఆకర్షించి ఉన్నాడు. And he has engraved you in his palm of his hands. Aina tana arachetilo mimunu chiki unnadu. And he remembers you to bless you. Ante kaadu aina mimunu divinchadaniki mimunu gnyapakam cheskuntadu. And when he blesses you, he increases you. Aina mimunu divinchinappudu mimunu vruddhi chestadu. Read the same thing in Psalm 115 verses 12 and 14. ఇదే విషయాన్ని మీరు కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 12 మరియు 14వ వచనాలలో చదవగలుగుతారు. The Lord has remembered us. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. He remembers us by his love. ఆయన తన ప్రేమ ద్వారా మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. Secondly, he will bless us. రెండవదిగా ఆయన మనల్ని దీవిస్తున్నాడు. And thirdly, he will increase you and your children. మూడవదిగా మిమ్మల్ని మీ పిల్లల్ని వృద్ధి చేయనై ఉన్నాడు. That's the grace God is sending into your life, into your family, into all that you do this month. ఇలాంటి కృపని మీ జీవితంలోను కుటుంబంలోను మరియు ఈ మాసంలో మీరు చేయు ప్రతి కార్యములోను ఆయన పంపించనున్నాడు. You will feel God's love empowering you to accomplish much. మీకు మరింత సమకూర్పు జరగడానికి దేవుని ప్రేమ మిమ్మల్ని ఏలుబడి చేయడాన్ని మీరు గ్రహించగలుగుతారు. You will experience his blessings coming upon all that you do and strengthening you. మీరు చేయు ప్రతి కార్యములోనికి ఆయన దీవెనలు కృపరించబడి మిమ్మల్ని బలపరిచే అనుభవాన్ని మీరు రుచి చూస్తారు. Thirdly, he will increase all that you have, all that you do, the productivity and the output will be 1,000. మూడవదిగా మీరు కలిగి ఉన్న ప్రతిదీ మరియు మీరు చేయు ప్రతి పని దాని ఉత్పత్తిలోనూ 1,000 రెట్లు వృద్ధి చెందడాన్ని మీరు చూడగలరు. Thank God, this blessing is coming this month. ఈ మాసంలో ఈ దీవెనలు వస్తున్నందుకై దేవునికి కృతజ్ఞతలు. And for this he gives us 3 blessings. ఇందుకోసం ఆయన 3 ఆశీర్వాదములను ఇవ్వనున్నాడు. Firstly, if you read verse 6. మొదటిగా మీరు 6వ చరణాన్ని చదివినట్లయితే because of his love for you he'll make you a holy people. నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. Yes, you are a holy people to the Lord. The Lord has chosen you out of all the peoples on the face of the earth to be his people, his treasured possession. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములకంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. God has chosen you as a treasured possession to him. దేవుడు తనకు స్వకీయ జనముగా మిమ్మును ఏర్పరచుకొని ఉన్నాడు. How much you should be happy. మీరు ఎంత సంతోషించాలి కదా మరి. Maybe the world has rejected you. ఒకవేళ మిమ్మల్ని లోకం త్రోసిపుచ్చి ఉండొచ్చు.
But Jesus loves you. కానీ యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. Oh, he has chosen you to be his treasured possession. దేవుడు మిమ్మల్ని తన స్వకీయ జనముగా ఏర్పరచుకొని ఉన్నాడు. And he makes you holy. మరియు ఆయన మిమ్మల్ని పవిత్రులుగా చేయనున్నాడు. All the lust for the world, the deception, the deceit, and the ways and the wickedness of the world out of your life. లోకపరమైన ఇచ్చలు, మోసము, విభజన తత్వము, లోక ఆశలకైన చెడ్డ గుణములు అన్నింటిని మీ జీవితములో నుండి దూరముగా తీసివేస్తున్నాడు. He removes the trust people have for money, for wealth, for pride in this world. లోకము కొరకైన ధనము, ఆస్తి, డమ్మముపై ఉన్న నమ్మకాన్ని ఆయన తీసివేస్తున్నాడు. And gives you the heart to trust him and love him. ఆయనను నమ్మి ప్రేమించే హృదయాన్ని మీకు ఇస్తున్నారు. And the love of God is filling your heart. దేవుని ప్రేమ మీ హృదయాలను నింపేస్తుంది. You are becoming holy. మీరు పవిత్రులు కానయున్నారు. God's holy child. దేవుడు పవిత్రమైన కుమారుడు. And a treasured possession to God. దేవునికి స్వకీయ జనము. People may have cast you away. ప్రజలు మిమ్మల్ని దూరంగా వెలివేసి ఉండవచ్చు. Let not your heart be troubled. మీ హృదయాలను కలవరపడనీయకండి. You are God's treasured possession. మీరు దేవుని స్వకీయ జనము. God's treasured possession. దేవునికి స్వకీయ జనము. Say in your heart, I am God's treasured possession. మీ హృదయంతో చెప్పండి, నేను దేవునికి స్వకీయ జనమని. Yes, there was a man who was cast away by everybody. అవును, ప్రతి ఒక్క మనిషిని చేత వెలివేయబడ్డ ఒక వ్యక్తి ఉన్నాడు. But he was living alone. అయితే ఆ వ్యక్తి ఒంటరిగానే జీవిస్తున్నాడు. Yet he did not leave God. అయినప్పటికీ ఆయన దేవుణ్ణి విడిచిపెట్టలేదు. He spent his time wiping away the tears of others. ఆయన ఇతరుల కన్నీరు తుడిచివేయడానికి తన సమయాన్ని వెచ్చించి ఉన్నాడు. One day he became very heartbroken. ఒకరోజు ఆ వ్యక్తికి ఎంతగానో హృదయం పగిలిపోయినట్టయింది. He said, if I die in these mountains as I'm going to serve the people, who will miss me? Who will think about me? My body will be lying here, nobody will care. నేను ఈ కొండలపైనే ప్రజలకు పరిచర్య చేస్తూ చనిపోయినట్లయితే నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? నా శవం ఇక్కడే పడి ఉంటుంది, నన్ను పట్టించుకునే నాదుడే ఉండడు. At that moment when he was so depressed in loneliness, ఆ సమయంలో ఒంటరితనంతో ఆయన ఎంతగానో కృంగిపోయి ఉన్నాడు. Somebody appeared. ఎవరో ప్రత్యక్షమయ్యారు. Right in that mountainous region in the forest. ఆ అడవిలో కొండల భాగములోనే person said, ప్రత్యక్షమైన వ్యక్తి చెప్పారు, my son, నా కుమారుడా, I will think about you. నేను నీ గురించి పట్టించుకుంటాను. I am thinking about you. నేను నిన్ను గురించి ఆలోచిస్తాను. I never forget you. నేను ఎన్నడూ మరువను. I am with you always. నేను నీతో ఎల్లప్పుడూ ఉంటాను. You are my treasured possession. నీవు నాకు స్వకీయ జనము. You are my treasure. నీవు నాకు స్వకీయ జనము. It is you my love goes to others. నా ప్రేమ ఇతరులకు పంచిపెట్టేది నీవే. My friend, he will love you. నా స్నేహితురాల ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. Because you have given your life. ఎందుకంటే మీ జీవితాన్ని యేసయ్యకు సమర్పించుకున్నారు గనుక. You are his treasure possession. మీరు ఆయన స్వకీయ జనము. And as you are a partner with the ministry. మీరు ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండగా. As you are giving your offerings every month. మీరు ప్రతి నెల మీ కానుకలు పంపిస్తూ ఉండగా. And through that wiping away the tears of millions of people through God's love, God loves you. తద్వారా లక్షలాది మంది కన్నీటిని దేవుని ప్రేమ ద్వారా తుడిచివేస్తున్నందువల్ల దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. He will keep you as his treasured possession. ఆయన మిమ్మల్ని తన స్వకీయ జనముగా కొనసాగిస్తాడు. Secondly, రెండవదిగా, He will bless you. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. He will bless you. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. How will he bless you? ఎలాగునా ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు? 15వ వచనంలో, The Lord will keep you free from every disease. దేవుడు మిమ్మల్ని సర్వ రోగముల నుండి దూరం చేస్తాడు. He will not inflict on you the horrible diseases you knew in Egypt. ఐగుప్తు దేశములో ఉన్న భయంకరమైన వ్యాధులు మీ మీదకు రాకుండా కాపాడుతాడు. The Lord will keep you from every disease. దేవుడు మిమ్మల్ని సర్వ రోగముల నుండి దూరం చేస్తాడు. Disease because of sickness. అనారోగ్యం వల్ల వచ్చే వ్యాధులు. Disease because of some bad works, dead works that we do. మనము చేసే కొన్ని చెడ్డ కార్యములు, మృత కార్యముల వల్ల వచ్చే వ్యాధులు. The disease in our spirit which makes us hate people. ఆత్మ ద్వారా మనము ప్రజలను ద్వేషించడం వల్ల వచ్చే వ్యాధులు.
the disease which comes to steal all the money that we have, all the wisdom that we have, and destroy the effects of our labor, our hard work. Manam dachukunna dhanamantatini, gnana sampadanantatini, dongatanam chesukoni, mana shramanu kashtarjeetanni nashanam chese vyadulu. The Lord says, Devudu selavistunnadu, because I will bless you, all your curses will be removed. Nenu mimmunu divinchadam valla mee shapamulanniyu taligipovunu. Deuteronomy 23 and verse 5. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనములో God's blessings destroys every curse in the world. దేవుని ఆశీర్వాదములు ఈ ప్రపంచంలోని సకల శాపములను నాశనం చేయును. He says, I will bless you. ఆయన సెలవిస్తున్నాడు, నేను నిన్ను దీవించదను. Take away every disease, every curse from your life. మీ జీవితము నుండి శాపములన్నింటిని, రోగములన్నింటిని తొలగించదను. You will be free. మీరు స్వతంత్రులవుతారు. To prosper. మీరు వర్ధిల్లడానికి. That is God's heart for you, my child. నా కుమారుడ, నీ కొరకైన దేవుని హృదయం అదే. That's God's heart for you, my brother, my sister. నా సహోదరుడ, సహోదరి, నీ కొరకైన దేవుని హృదయము అదే. When Jesus was in this world, యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు, when the little children came, చిన్న బిడ్డలు ఆయన వద్దకు వచ్చినప్పుడు, he embraced them. ఆయన వారిని కౌగిలించుకున్నాడు. Took them in his arms. ఆయన చేతుల్లోనికి తీసుకున్నాడు. Blessed them. ఆశీర్వదించాడు. When the leper came, ఒక కుష్టిరోగి వచ్చినప్పుడు, full of leprosy, పూర్తిగా కుష్టిరోగం, maybe his skin was bleeding, ఒకవేళ అతని చర్మము రక్తస్రావంతో ఉన్నదేమో. And all the people said, get away leper, run out of the city, go and hide yourself. ప్రజలందరూ, ఓ కుష్టిరోగి, ఇక్కడ నుండి వెళ్ళిపో, ఈ ఊరు విడిచి పారిపోయి కొండల చాటున నీ ముఖాన్ని దాచుకోమన్నారు. Jesus, if only you are willing, I will be healed. అయితే ఆ కుష్టిరోగి అన్నాడు కదా, యేసయ్య నీకు చిత్తమైతేనే మాత్రమే నేను స్వస్థపడగలను. He expected Jesus just to say, be healed. ఆయన యేసయ్య తనను స్వస్థపడు అని చెప్పాలని ఎదురుచూచాడు. But Jesus came and laid his hands upon his leprous wounds. కానీ యేసయ్య అయితే నేరుగా కుష్టిరోగంతో ఉన్న గాయాల మీద చేయి పెట్టాడు. And he said, I am willing, my son, be healed. ఆ తర్వాత చెప్పాడు, నా కుమారుడా, నాకు చిత్తమే. I am willing, my son, be healed. నాకు చిత్తమే కుమారుడా, స్వస్థపడుము. That's the heart of Jesus. అదే యేసయ్య హృదయం. He is a father. ఆయన తండ్రి. He will not say, you are dirty, you are cursed, I will not touch you. నీవు మురికివాడవు, నీవు పాపివి, నిన్ను ముట్టను అని ఆయన అన్నాడు. ఆయన తన చేతులను ఉంచి మనలను దీవిస్తాడు. When he blessed the leper, immediately the leprosy left him, his skin became new. Aina kushtirogini divinchina marukshaname kushtirogamu ayani vidichi velli ayana charmamu kottadayindi. People were so hungry. Prajalu ento aakalugoni unnaru. It took the 5 loaves of bread and 2 fish in his arms and blessed it. ఆయన 5 రొట్టెలను, 2 చేపలు తన చేతిలోనికి తీసుకొని వాటిని ఆశీర్వదించాడు. Himself broke it and fed the people. ఆయన తానే స్వయంగా ఆ రొట్టె ముక్కలను విరిచి ప్రజలకు పంచిపెట్టాడు. Yes, when he broke the bread and fed the disciples, their eyes opened and they saw him as Jesus. ఎప్పుడైతే ఆ రొట్టె ముక్కలను విరిచి ఆయన తన శిష్యులకు పంచిపెట్టారో, వారు కళ్ళు తెరవబడి వెంటనే యేసయ్యను చూడగలిగారు. This month you will see the hand of God coming upon you. ఈ నెలలో దేవుని హస్తము మీపైకి రావడం మీరు చూడగలరు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దీవించునుగాక. ఎవ్రీ కర్స్, ఎవ్రీ డిజీజ్ విల్ గో. అన్ని రోగములు విడిచిపెట్టి వెళ్ళునుగాక. As this verse says, the Lord will keep you free from all diseases. ఈ వాక్యము చెప్పిన రీతిగా సర్వ రోగములు మిమ్మల్ని విడిచి దూరముగా వెళ్ళిపోవును. ఎవ్రీ డిజీజ్, ప్రతి రోగము, ఇట్ విల్ గో టు హర్ట్ and destroy the people who hate you, but it will not destroy you or touch you. అవి వెళ్ళిపోయి ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తున్నారో వారిని బాధపెడతాయి, గాని మిమ్మల్ని మాత్రం ఇక ఏమీ చేయజాలవు. Let not your heart be troubled. మీ హృదయాలను కలవరపడనీయకండి. And thirdly he says, I will increase you. మూడవదిగా ఆయన మిమ్మల్ని వృద్ధిపరచదనని సెలవిస్తున్నాడు. In verse 9, 9వ వచనంలో, know therefore that the Lord your God is God. He is faithful God, keeping his covenant of love to 1,000 generations of those who love him and keep his commandments. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడు అని తెలుసుకొని. He will keep his
covenant to bless you and your generation and your generation. That means it will continuously come upon you to increase you. తన నిబంధనను స్థిరపరిచి నీ తరముల వారిపైకి ఆయన ఆశీర్వాదములు తీసుకుని వచ్చు దేవుడని తెలుసుకొనుము. My friend, there will be an increase of blessing in your life. నా స్నేహితులారా, వృద్ధి చెందే ఆశీర్వాదములు మీ జీవితంలో ఉంటాయి. Promotion. పదోన్నతి. More marks. మరి ఎక్కువగా మార్కులు. Degrees. డిగ్రీలు. Jobs. ఉద్యోగాలు. Joy in your life, in your family, మీ జీవితాల్లోనూ, మీ కుటుంబ జీవితాల్లోనూ, మీ బంధువుల మధ్యను ఆనందం వెలిబిరుస్తుంది. Increase in stature. స్థాయిలో అభివృద్ధి. Increase in the realm of influence. మీ పలుకుబడి సామ్రాజ్యంలో అభివృద్ధి. Increase in your anointing and walk with God. మీ అభిషేకము దేవుని సాన్నిధ్యంలో అభివృద్ధి. It's coming to you this month. ఇది మీకు ఈ నెలలో రానయ్యున్నది. And it will go into all your family, into all your friends. మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు అందరిలోనికి ఇది వెళుతుంది. A little one shall become a thousand. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. A small one a mighty nation. ఎన్నికలేని వాడు బలమైన జనమగును. May God bless you and keep you. దేవుడు మిమ్మల్ని జీవించి నిత్యము దీవించుచునే ఉండును గాక. Thank you for your support to Jesus Calls Karunya and Sisha. యేసు పిలుచున్నాడు కారుణ్య శీష పరిచర్యలను ఆదుకుంటున్నందుకై మీకు ధన్యవాదాలు. యువర్ మంత్లీ ఫైనాన్షియల్ సపోర్ట్, మీ నెలసరి ఆర్థిక సహకారము, యువర్ ప్రేయర్, మీ ప్రార్థనలు ఫర్ అవర్ ఫ్యామిలీ అండ్ ఫర్ ఆల్ ద మిషన్స్, మా కుటుంబము కొరకు మరియు అన్ని పరిచర్యల కొరకు, అండ్ యువర్ హార్డ్ లేబర్ యాజ్ అ ప్రేయర్ ఇంటర్సెసర్, యాజ్ అ స్టూడెంట్, యాజ్ అ స్టాఫ్. విజ్ఞాపన ప్రార్థన చేసేవారిగా, విద్యార్థిగా, ఉద్యోగిగా మీరు అందిస్తున్న ప్రయాస భారము, గాడ్ బ్లెస్ యూ ఫర్ ఇట్. వాటి కొరకై దేవుడు దీవించునుగాక. లార్డ్ హెవెన్లీ ఫాదర్, ప్రభువా పరలోకమందున్న తండ్రి, ప్రే దట్ యువర్ మైటీ గ్రేస్ విల్ కమ్ అపాన్ యువర్ చిల్డ్రన్. మీ బలమైన మహాకృప నీ బిడ్డలపైకి రావాలని మేము ప్రార్థిస్తున్నాము. లెట్ దెం ఫీల్ యువర్ లవ్ దిస్ హోల్ మంత్. ఈ నెల చివరి వరకు మీ ప్రేమను వారు అనుభూతి చెందాలి తండ్రి. గివ్ దెం ద స్ట్రెంగ్త్ టు అకంప్లిష్ ఎవ్రీథింగ్ విత్ గ్రేట్ ఈజ్. ప్రతిదీ సులువుగా సమకూర్చుకోవడానికి కావలసిన బలాన్ని వారికి ఇవ్వండి. నో ఆబ్స్ట్రక్షన్, ఏ అడ్డంకులు రాకూడదు. నో డిసెప్షన్, ఏ విభేదాలు రాకూడదు. నో డీవియేషన్, గతి తప్పి వెళ్ళడం ఉండకూడదు. నో డిస్ట్రాక్షన్స్, పరధ్యానం ఉండకూడదు. నో డిస్టర్బెన్స్, ఆటంకములు ఏవి ఉండకూడదు. నథింగ్ ఆఫ్ డార్క్నెస్, చీకటి సంబంధమైనది ఏది ఉండకూడదు. లెట్ దెం బి ఫ్రీ టు ఎంజాయ్ యువర్ లవ్, మీ ప్రేమను ఆనందించడానికి వారు స్వతంత్రులుగా ఉందురుగాక. రిమూవ్ ఎవ్రీ కర్స్ అండ్ లెట్ దెం హావ్ ఓన్లీ బ్లెస్సింగ్, ప్రతి శాపమును తీసివేయండి, వారికి ఇక దీవెనలు మాత్రమే ఉండాలి. లెట్ దెం ఇంక్రీజ్ 1000 టైమ్స్, 1000 రెట్లు వారు వృద్ధి చెందుదురుగాక. బ్లెస్ దెం విత్ పర్ఫెక్ట్ హెల్త్, పరిపూర్ణమైన ఆరోగ్యం వారికి దయచేయండి. రిమూవ్ ఎవ్రీ డిజీజ్, ప్రతి వ్యాధిని తొలగింపచేయండి. రిమూవ్ ఎవ్రీ ఫైనాన్షియల్, ప్రతి ఆర్థిక సమస్యను తీసివేయండి. బ్లెస్ అండ్ ప్రాస్పర్ దెం, ఆశీర్వదించండి, వర్ధిల్లింపచేయండి. డాడీ స్టే విత్ దెం లార్డ్, తండ్రి వారితోనే నివాసము చేయండి. లెట్ దెం హావ్ గ్రేట్ జాయ్స్ దిస్ మంత్, ఈ మాసము వారు గొప్ప సంతోషమును కలిగి ఉందురుగాక. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే, యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. My friend, may God love you, bless you, and increase you. నా స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని ప్రేమించునుగాక, దీవించునుగాక, మరియు వృద్ధిపరచునుగాక. Thank you for your support to Jesus Calls Karunya and Sisha. యేసు పిలుచున్నాడు శీష కారుణ్యాలకు మీరు అందిస్తున్న సహకారమును బట్టి మీకు కృతజ్ఞతలు. Have a blessed month. ఆశీర్వాదకరమైన నెల మీరు కలిగి ఉందురుగాక. Amazing. Who am I that you
Tears. So sing with joy. Sing with believing that Jesus is your friend and everything else will be okay.